అధునాతన గుండె సంబంధిత చికిత్సలు కమ్మో నగరంలో అందిస్తున్నట్లు పలువురు వైద్యులు తెలిపారు. నగరంలోని ప్రసూన ఆసుపత్రిలో గుండె సంబంధిత ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఇందులో పలు రకాల వైద్య పరీక్షలు చేసి సమస్యలు ఉన్న వారికి మందులు అందించారు. హైదరాబాద్ తరహాలో గుండె చికిత్సలు ఖమ్మంలో అందిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రసూన ఆసుపత్రిలో క్యాత్ ల్యాబ్ను ఏర్పాటు చేసి అతి తక్కువ ఫీజులతో ప్రజలకు వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు శశివర్ధన్, భాస్కర్ రెడ్డి, జి వెంకటేశ్వర్లు, కిషోర్ రెడ్డి మాట్లాడారు. స్క్రీనింగ్ క్యాంప్లో దగ్గర దగ్గర 250 నుంచి 300 పేషెంట్లకి మనము అతి తక్కువతోటి 2D ఎకో, ECG, బ్లడ్ టెస్టులు చేయడం జరిగింది. అలాగే ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేసే ప్రాసెస్లో ఇద్దరు పేషెంట్లని MIగా గుర్తించి వారికి తగిన సమయంలో స్టంట్ వేసి వారిని ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించడం జరిగింది. అట్లాగే ఇక ముందు కూడా మనము అంటే మన ప్రసూన హాస్పిటల్లో జరగబోయే క్యాంపుకి మీ అందరి తోడ్పాటు, సహకారాలు, సహాయ సహకారాలు కావాలని, అట్లాగే ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఇటువంటి క్యాంపులు సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇక్కడ స్క్రీనింగ్ క్యాంప్ చేశాము, చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్ ఆఫ్ ద రిజల్ట్, మంచిగా ఉంది. అండ్ ఈ ప్రోగ్రామ్ని చాలామంది యూటిలైజ్ చేసుకున్నారు. దాంట్లో చాలామంది కార్డియాక్ పేషెంట్స్కి హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేకుండా దే ఆర్ వెరీ హ్యాపీ. అంటే మన లోకల్ పాపులేషన్ అంతా కూడా ఇక్కడికే చూపించుకోవాలి. మా రివ్యూకి ప్రతిసారి హైదరాబాద్ పోవాలంటే ఎవరికైనా ఇబ్బంది, అది నాట్ ఏ ఈజీ టాస్క్. అంటే ప్రతిసారి హైదరాబాద్ వెళ్ళి చూపించుకోవడం అనేది ఎవరికైనా ఇబ్బంది. సో వన్స్ ఇన్ అ వెల్ డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్ కేసెస్ హైదరాబాద్కి వెళ్ళడం అనేది లేదు. ఇప్పుడు 99.9% కేసెస్ అన్ని మనం ఖమ్మంలోనే చేస్తున్నాం. నిన్న ఒక్కరోజు మనం 2 స్టాంచోస్ చేసి 2 PDCS చేసాం. ఒకటి ప్రసాద్ నుంచి డిటెక్ట్ చేసిన కేసెస్. సో అట్లా అంటే ఈ స్క్రీనింగ్లో ఇంకా బయటపడతాయి కేసెస్. అట్లా మనం చేస్తూ ఉంటే అవేర్నెస్ పెరుగుతుంది పేషెంట్స్కి. సో మనం రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నింటి కంట్రోల్ చేయవచ్చు. ఇలానే ఇంకా మధ్యలో కూడా వీ విల్ కండక్ట్ మోర్ క్యాంప్స్, ఇంకా ఐడెంటిఫై చేద్దాము, ఇంకా దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలి. సో అందరికీ థ్యాంక్స్, ఎవరైతే కోఆపరేట్ చేశారో ఫ్రెండ్స్ అండ్. సూర్యాపేట జిల్లాలో, కొత్తగూడెం జిల్లా, నల్గొండ జిల్లా వాసులందరూ కూడా ఇది చాలా మంచి సదుపాయం. హైదరాబాద్ దాకా ఎందుకు హైదరాబాద్కి ఇక్కడికి తేడా ఏంటి అని అంటే, హైదరాబాద్లో మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న క్యాత్ ల్యాబ్స్, హాస్పిటల్స్ చాలా ఉన్నాయి, కార్పొరేట్ హాస్పిటల్స్. అదే స్థాయిలో, అదే కార్పొరేట్ స్థాయిలో ఇక్కడ దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకు అంటే గుండె జబ్బు వచ్చిన తర్వాత గోల్డెన్ పీరియడ్ అని ఉంటుంది. ఆ పీరియడ్లోనే అంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే వైద్యం చేస్తే, అంటే క్యాత్ ల్యాబ్కి తీసుకెళ్ళి ఎలా రక్తనాళాలు ఏం మూసుకొని పోయి వాటికి స్టెంట్ వేయటం, ఆపరేషన్ చేయటం, స్టెంట్ ఇమీడియట్గా అయితే స్టెంట్ వేసామనుకోండి, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో స్టెంట్ వేయటం జరిగితే ఖచ్చితంగా ప్రాణాన్ని నిలబడమే కాకుండా ఆ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ కూడా ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అంత టెక్నాలజీ ఉన్నది హైదరాబాద్తో సమానంగా టెక్నాలజీ ఉన్న క్యాత్ ల్యాబ్ను మనం ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇది ప్రజల్లోకి వాళ్ళు ఉపయోగించుకుంటాం కోసమే ప్రత్యేకంగా ఇన్ని హాస్పిటల్స్ డాక్టర్స్ కలిసి దీన్ని నిర్మించాం. కాబట్టి వాళ్ళందరి సహకారం, మీ సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం. అలాగే ముందు మనం ఇక్కడ ఆరోగ్యశ్రీలో కూడా ఈ దీన్ని అంటే కార్డియాలజీ, ఇంతవరకు ఇక్కడ ఆరోగ్యశ్రీ ఎక్కడా లేదు ప్రైవేట్ హాస్పిటల్స్లో, అది కూడా మేము చేయాలని ప్రయత్నం చేస్తామన్నారు. పేషెంట్స్కి ఇక్కడ నాణ్యమైన వైద్య సేవలు ఒక ఖరీదులో లభ్యమవుతాయి. దాంతోపాటు ఇంతకుముందు నేను అంటే సర్జన్, బేసిక్గా నేను సర్జన్, మాకు ఏమన్నా సర్జికల్ కాంప్లికేటెడ్ అంటే కార్డియాక్ కాంప్లికేటెడ్ కేసెస్ ఏమన్నా ఉంటే సర్జరీస్ కోసం హైదరాబాద్ పంపించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ అవసరం లేదు. అంటే ఇక్కడే కార్డియాక్ ప్లస్ సర్జరీ కేసెస్ ఏమన్నా కాంబినేషన్లో ఉంటే మనం ఇక్కడే చేసుకుంటాం. సో ఎవ్రీ సెకండ్ సాటర్డే మనం క్యాంప్ ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం. అంటే కార్డియాక్ సెకండ్ సాటర్డే అండ్ సండే కార్డియాక్ స్క్రీనింగ్ క్యాంప్. ఈ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళు కానీ, రైతులు కానీ, వర్కింగ్ పీపుల్, మీ ద్వారా అందరూ